Hello everyone, welcome to my channel Nisi's Ark. ఈ పాట్స్ చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా ఉన్నాయి కదా. ఈ పెయింట్ చేయటం చాలా ఈజీ. ఈవెన్ పెయింటింగ్ చేయటం తెలియని వారు కూడా ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు. ఈ పద్ధతిని హైడ్రో డిప్పింగ్ మెథడ్ అని అంటాము. కామన్గా దీన్ని మార్బుల్ పెయింటింగ్ అని కూడా అంటుంటాము. దీనికి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఆయిల్ బేస్డ్ పెయింట్స్ కావాలి. నేను ఇక్కడ బ్రౌన్ పాట్, ప్లెయిన్ పాట్ ఒకటి తీసుకున్నాను. దానికి ప్లెయిన్ వైట్ కలర్ ఒకటి వేస్తున్నాను. దాన్ని అంతా కవర్ చేసుకున్న తర్వాత ఒక 24 అవర్స్ మనం దాన్ని డ్రై చేసుకుని ఉంచుకోవాలన్నమాట. చక్కగా అంతా కవర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఒక 1 డే ఖచ్చితంగా డ్రై చేసుకోవాలి. ఇంకొక పాట్ కూడా నేను రెడ్ కలర్ పెయింట్ చేస్తున్నాను. మన బేస్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. మీకు ఏ కలర్ నచ్చితే అది వేసుకోండి. నేను ఇక్కడ రెడ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టబ్లో నీళ్లు తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ పెయింట్స్ రెడ్ కలరు, యెల్లో కలరు రెండు వేశాను. ఇప్పుడు డ్రై అన్న పాట్ని నెమ్మదిగా రోల్ చేస్తూ దాంట్లో ఉంచి తీయాలన్నమాట. చక్కగా నీళ్ళలో ఉన్న ప్యాటర్న్ అంతా పాట్కి చక్కగా పట్టేస్తుంది. ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ పాట్ మీద వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాట్ కోసం మళ్ళీ కొంచెం రెడ్, ఈసారి యెల్లో బేస్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. కొంచెం నాకు యెల్లో టీంజ్ ఎక్కువ కావాల్సింది. దాంట్లో కొద్దిగా నేను బ్లాక్ కూడా వేసుకున్నాను. మళ్ళీ అదే స్ట్రా తీసుకొని దాన్ని కొద్దిగా తిప్పి ప్యాటర్న్ లాగా తయారు చేసుకొని మళ్ళీ ఈ పాట్ని దాంట్లో రోల్ చేయాలన్నమాట పెయింట్ మీద. ఆ ప్యాటర్న్ అంతా చక్కగా ఆ పాట్కి పట్టేస్తుంది. బ్యూటిఫుల్ ప్యాటర్న్ తయారవుతుంది. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. చూస్తున్నారు కదా, ఈ పాట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా ఈజీ అన్నమాట, ఎవరైనా చేసేసుకోవచ్చు. మన గార్డెన్ని చాలా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.